బై ఎలక్షన్ వచ్చనే కదా ఓట్ ఎవరికేతం మెయిల్ టిఆర్ఎస్ కు వస్తుందార్ ఓట్ టిఆర్ఎస్ కు చేసిన గా ఎట్లా ఉండే ఆయన కాల్ చేసాం ఆ గ్రూప్ ఆఫ్ సమస్య చేయలే చేసినానికి ఓట్ వస్తుంది మీరు చేసారు టిఆర్ఎస్ బాలే రాజగోపాల్ మీద వ్యతిరేకత ఆయన కాంగ్రెస్ పార్టీ మోసం చేసిపోయినందుకు ఎదురుగా ఉన్నట్టే ముందు గతంలో వేసిరా కాంగ్రెస్ ఫస్ట్ ఎంపీ గెలిచి మావులి మీటింగ్ పెట్టి మావులి బో పెట్టి మేము వేసి గెలిపిస్తే మాకు ఇంతవరకు ఏం చేసిన లేదు ఆయన ఇప్పుడు వచ్చి అలగబెట్టి కూడా ఏం లేదు మూడేళ్ళ కాలంలో ఇప్పుడు వచ్చి కూడా ఏం చేయలేడు ఆయన అంతే ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది కదా ఇప్పుడు ఆయన కావాల్చుకొని తెచ్చిన ఎలక్షన్ అంటావా టీఆర్ఎస్ వాళ్ళు చేసిన ఈ దీన్ని కావాలని చేసి అంత రద్దు లేపింది తప్ప ఆయన కంటాక్ట్ల కోసం ఆయన పెత్తనం కోసం చేసుకుంది అది అంతా ఏంది ఇక్కడ బై ఎలక్షన్ వచ్చింది కదా మీ ఉద్దేశం ఏంటి ఎలక్షన్లో ఎవరు ఎవరు గెలిస్తే బెటర్ ఈ కుసుకుంట్ల పోకరెడ్డి గెలిస్తేనే మంచిగా ఎందుకంటే అధికారం పార్టీ ఉంది కాబట్టి మళ్ళా గెలిచినా కొద్దిగా పనులు అవుతాయి వేరే పార్టీ గెలిస్తే ఏం పనులు చేయగలుగుతారు నాలుగు రోజులకు అభివృద్ధి కోసం కూసుకుంట్ల అయితే మొన్న ఒక్క ఒక్క సంవత్సరం ఒకటి అయిపోయేదానికి కోట్ల ఖర్చు పెట్టించండి ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఒక్క సంవత్సరం ఒకటి నింటి అయిపోవు ఇప్పుడు అనవసరం ఖర్చు ఏదైనా కేసీఆర్ తోటే పని కావాలి ఇప్పుడు రైతు బంధు కానీ రైతు బీమా కానీ 24 గంటల కరెంటు బ్రహ్మాండంగా ఎప్పుడు పోయి రైతు పెట్టుకున్నా అంత మంచిగా ఉంది మరి ఆయన తప్ప ఎవడొస్తే ఎవడొస్తే ఏం పని చేయగలుగుతాడు ఏదైనా కేసీఆర్ తోటే పనులు కావాల్సిందే అదైతే ముఖ్యం అధికారం పార్టీ ఉంది ఇప్పుడు ఈ 3 రోజులకు అయితే అది కేసనే బెటర్ కొద్దిగా మాట ఇచ్చి అయితే అరే పని చేయగలరా అని చేయగలుగుతాడు ఏదానికి ఇక్కడికి వెళ్ళి వస్తుంది పనసు చేయలేడు అదైతే ముఖ్యం 24 గంటల కరెంటు బ్రహ్మాండంగా ఎప్పుడు పోయి రైతు పెట్టుకుందామని అంత మంచిగా ఉంది అదే కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ వస్తే కరెంటే ఉండదు అన్నాడు మరి ఇంత మంచి నాయకుడు ఏడ దొరుకుతాడు 29 రాష్ట్రాలలో ముఖ్య నాయకుడే కేసీఆర్ ఇంత మంచి నాయకుడు నీకు ఇక్కడ దొరకడు పథకాలు ఇవన్నీ రైతు బీమా కళ్యాణ లక్ష్మి ఓ అమ్మాయి డెలివరీ అయితే కిట్టు కేసీఆర్ కిట్టు ఇంటికి కారు పట్టి ఇంటికి పంపిస్తుడు ఇంత మంచి పథకము ఎవడు చేస్తాడు బ్రహ్మాండంగా చేస్తుడు కేసీఆర్ కేసీఆర్ పోతే ఆగమైనట్టే తెలంగాణ అంత మంచి నాయకుడు అయితే దొరకడిగా తెలంగాణలో నెంబర్ 1 కేసీఆర్ ఎలక్షన్స్ వచ్చినాయి కదా మామూలుగా ఎలక్షన్ ఎట్లా ఉండబోతుంది ఓటరు ఎటు ఓటర్ ఇస్తారు మీరైతే మీ ఉద్దేశం ఏంటి యాజ్ ఎ ఓటర్గా పుసుకుంట్ల పవర్కే ఓటేస్తాము మేము రాజగోపాల్ మాకు దేవలమ్మ నాగారానికి ఎంపీకి పోటీ చేసినప్పుడు దత్తా తీసుకుంటా అన్నాడు ఇంతవరకు దత్తా తీసుకోలేదు ఎంపీ 5 ఏళ్ళు అయిపోయింది 2 కోటి అంటే ఎంపీ అది ఎంఎస్సీ చేసిండు ఏం పని చేయలేదు మళ్ళీ ఎమ్మెల్యే 3.5 సంవత్సరాలు చేసిండు ఏం ఇంత పని తట్ట మన్ను కూడా వేయలేదు మేము రాజగోపాల్కి ఏ రకంగా ఓటు వేయాలి ఆయనకే గుర్తింపు ఉండాలి ఏంటంటే ఎన్నిసార్లు చెప్పినా కానీ మేము చెప్పినా కానీ వినిపించుకోలే ఆయన మేము 10 సార్లు ఆయన ఇంటికి పోతే కూడా రెస్పాన్స్ కూడా ఇవ్వలేదు మాకు ఇవ్వనప్పుడు మేము మా దేవలమ్మ నాగరంలో మేము అర్జెన్సము గుడి కట్టుకుని వెళ్ళాం మాకు గుడి కట్టుకుంటే అంటే కూడా మేము పోయినసారి ఇట్లా కట్టుకుంటున్నాం మేము పేదోళ్ళం అని కూడా చెప్తా కూడా మమ్మల్ని రెస్పాన్స్ ఇవ్వలేదు వెళ్ళిపో పుసుకుంటే ఇస్తాడు పో మాకు సంబంధం లేదని కూడా వెళ్ళగొట్టిండు మరి ఈరోజు నేను అభివృద్ధి చేస్తా అని ముచ్చట తీసుకొస్తుండు ఆనాడు మరి కాంగ్రెస్లో 3 ఏళ్ళు ఉండి కాంగ్రెస్లో ఉండి నువ్వు ఒక్క తట్టడం మనీ అయిపోతుంది ఏ రకంగా ఓటు కాని వస్తున్నావు ఏ రకంగా ముఖం పెట్టుకొని వస్తున్నావు సిగ్గి సేటు ఉండాలి మరి ఇక్కడ డీనగరానికి వస్తాకు కొయిలగూడకి వెళ్ళి నాగారం పిల్లపాడుకు వస్తాకు సిగ్గి సేటు ఉండాలని ఆడు ఓట్లు ఆడతాకు ఇది సిగ్గి సేటు ఉండాలని కూడా మేము మరీ చెప్తున్నాము రోడ్డు అయితే ఒక ఆడి మనిషి పోతే అక్కడనే నీళ్ళ తడగొడుతుంది ఆ రోడ్డు మీద నీళ్ళ తడగొడుతుంది అతనికి రోడ్డు నిన్న రాత్రి వచ్చిండు రాత్రి వచ్చిండు మరి రోడ్డు అని జర తెలవలేదు ఆయనకు కళ్ళు మూసుకున్నా గుడ్డోడ ఆ ఇంజన్ల సార్ని ఎందుకు చేయలేదు ఇల్లు ఇస్తాడు ఇల్లు కూడా ఇవ్వలేదు ఆయన ఏ ప్రభుత్వం పెట్టుకోడు మళ్ళీ ఎట్ వేస్తాడు ఇటర్ రాజేంద్రుడు ఇప్పుడు గెలిచి ఏం పని చేస్తుడు నిమ్మలంగా కూర్చుండు ఆయన కూడా ఇవాళ పని చేస్తుండా రూపాయి కూడా చేస్తున్నాడు గా వరంగల్లో సీతక్క ఉంది సీతక్క ఏం చేసింది హరేశరావుని అడిగింది కేసీఆర్ తను కొట్లాడింది పనులు కోట్ల కొద్దిగా పని పెట్టిండు
మరి ఆమెకి ఇచ్చిండు. ఈయనకేమో ఏవాయన వీళ్ళు తింటారు వాళ్ళు తింటారు పెట్టిండు అసెంబ్లీ. మేము కూడా చూసినాం టీవీలలో చూసినాం, కానీ ఈయన తట్టడం మన్ను పోయలేకపోయిండు. అదే పూసుకుంటు పవాకర్ మాకు లీలటాక్ ఇచ్చిండు, లీలటాక్ కట్టించిండు. రెండో ఒకటి ఏంటంటే పైప్ లైన్ ఇచ్చిండు, ఊళ్ళో పని కంపెనీతో మాట్లాడి సీసీ రోడ్లు ఓపించిండు. మాకు ఊళ్ళో జనానికి కూడా ముసలోళ్ళు కూడా పింఛన్ ఇస్తుండు. మొన్న కూడా 150 పింఛన్లు వచ్చినాయి. ఖచ్చితంగా మా ఊళ్ళో జనాన్ని అడుగుతా కూడా కే కారు గుర్తుకే ఓటేస్తా అంటారు. ఇప్పుడు ఈ బై ఎలక్షన్ వచ్చింది కదా, ఈ ఎలక్షన్లలో ఓటు ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు? కేసీఆర్. ఎందుకు కేసీఆర్? ఎందుకు? మాకైతే అన్నీ మంచిగా అనిపించింది. కేసీఆర్ పరిపాలన ఏం నచ్చింది మీకు? అంటే ఫ్యామిలీ కానీ కాదు, కానీ ఒక గత ఇప్పుడు 8 ఏళ్ళు అయింది ప్రభుత్వం వచ్చి, అన్ని పథకాలు ఏదొక్కటి ప్రతి ఒక్క రూపం ఏ ఇంటికైనా చెందింది. ఒక ఏదైనా ఒక ఇది మామూలుగా కళ్యాణ లక్ష్మి కానీ ఒక మామూలుగా పింఛనే కానీ మా ఇంట్లో అని కాదు, నేను అనేది ప్రతి ఒక్క రూపం ఏ ఇంటికైనా, ఇప్పుడు మీ ఇంటికైనా మా ఇంటికైనా, ఇప్పుడు పొలం ఉన్న వాళ్ళకైనా రైతు బంధు, ఇంకొకటి ఏ ఒక్క రూపమైనా, ఒక కళ్యాణ లక్ష్మి కాకుండా మామూలుగా ఇప్పుడు ఒక ఏ రూపమైనా ప్రతి ఒక్క రూపం ఇంటికి చెందింది. కేసీఆర్ చేసింది, కాంగ్రెస్ చేసింది అయితే ఏమీ లేదు. ఎప్పుడున్నా కొట్లాటలు ఇది అది. ఇప్పుడు ఇంకొకటి రాజగోపాల్ రెడ్డి ప్రతిసారి ఎప్పుడు వచ్చినా కానీ ఎలక్షన్ల టైం వస్తాడు, వచ్చి ఏం చెప్తాడు, ఇక ఇదో అదో ఎంతసేపు చెప్పినా డబ్బులు పెడతాడు, మేము ఎంతసేపు చెప్పినా మాకేంది, ఇక నేను ఇది తీసుకుంటా, దత్తకు తీసుకుంటా, నేను అన్నీ చూసుకుంటా అని చెప్తాడు. మునుగోడుకి ఎంతసేపు చెప్పినా ఆయన్నే ఒక వెనుకబడడం కారణం రాజగోపాల్ రెడ్డి వల్లనే. మునుగోడు నియోగవర్గం మొత్తం వాళ్ళు ఎంతసేపు చెప్పినా ఆకర్షణ, ఎంతసేపు చెప్పినా వస్తాడు డబ్బు మహిమ వస్తాడు, ఒక పేకాట రూపం ఎంతసేపు ఇట్లా ఆట ఇట్లా పైసలు వేస్తాడు తీసుకుంటాడు, అంతసేపు డబ్బులు 100 రూపాయలు వేస్తాడు 200 తీసుకునే బాధ్యత ఆయనది. జనాలకు తెలియదు రాజగోపాల్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఎంతసేపు చెప్పినా జనాలు నమ్ముతారు, పిచ్చి జనాలు. కానీ కనీసం ఏం చేస్తుండు, ఓట్లప్పుడు తప్పితే ఇంతవరకు 3.5 ఏళ్ళు అయింది, మళ్ళీ ఇప్పుడే వచ్చింది. కానీ ఏ ఒక్క నాయకుడు బీజేపీలకు ఎంతో ఉన్నారు దిగినరు, వాళ్ళకు ఒకసారి ముఖం పెట్టుకొని మళ్ళీ ఎప్పుడన్నా వచ్చిండా? అదే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఏ దానికి ప్రతి ఇట్లా చిన్న కబురు చెప్తే వస్తాడు. ఏ సమస్య ఒక ఇంటికి పోతే రెస్పాన్స్ ఉంటుంది, ఈయన దగ్గర ఉండదు. అది ఎంతసేపు చెప్పినా ఒక్కసారి జనాలను ఏం చేస్తాడు, వస్తాడు ఆకర్షించుకుంటాడు, అప్పటిదప్పుడే ఇచ్చేస్తాడు. అది సార్. ఇక్కడ బై ఎలక్షన్లు వచ్చినాయి కదా, ఎవరికి వేద్దాం అనుకుంటున్నాం? ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి స్వలాభం కోసం బీజేపీ పార్టీలో చేరడం జరిగింది, అందుకోసం మేము బై ఎలక్షన్లు వచ్చినాయి. దానివల్ల ఈ ఇప్పుడు మునుగోలులో ఈ ఇంటింటికి తగాదులు పెట్టడానికి రాజగోపాల్ రెడ్డి తయారయ్యాడు. ఈ పక్క ఇంటి వానికి ఇంటివానికి పంచాయతీలు పెట్టి వేరేవాడిని దుష్మం చేస్తానికే రాజగోపాల్ రెడ్డి ఫస్ట్ ముందంజలో ఉండు. అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్ట్ వర్క్ల కోసం బీజేపీలో చేరడం జరిగింది. ఒక వ్యక్తి మరణిస్తేనే బై ఎలక్షన్లు వస్తాయి, అసలు రాజగోపాల్ రెడ్డి బతికి ఏమిటికి అని నేను క్వశ్చన్ వస్తున్నాను. అదొక సిద్ధాంతం. ఇంకోటి రాజగోపాల్ రెడ్డి ఉండి కూడా వేస్టే, నాగారం దత్తత తీసుకుంటా అని చెప్పిండు, దత్తతలో భాగంగా కూడా ఒక రోజు కూడా ప్రచారంలో భాగంగా ఒకరోజు వచ్చి మళ్ళా ఎమ్మెల్యే గెలిచినాక ఒకరోజు కూడా నాగారం రావడం జరగలేదు. అదొక భాగం. అంటే ఇప్పుడు చనిపోతేనే ఎలక్షన్లు వస్తున్నాయి అంటున్నారు, రాజగోపాల్ ఉన్నట్టే లేనట్టే అంటున్నారు. వాస్తవానికి 4 టర్ములు రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా చేసిండ్రు. ఈ 4 టర్ములు జనాలు రాజగోపాల్ రెడ్డిని ఏ రకంగా గెలిపించారు అనుకుంటున్నారు మీరు? రాజగోపాల్ రెడ్డి బూటక మాటలు, అది ఎంతసేపు ఉన్నా కానీ మనిషి ఎదురు మనిషిని కొనే శక్తి ఉంది, కానీ ఎదురు మనిషిని సాయం చేసే శక్తి లేదు. అదొక ముచ్చట. కేసీఆర్ పరిపాలన ఎట్లుంది, మీరు పథకాలు ఎట్లున్నాయి, మీరేమైనా లబ్ధి పొందినదా? కేసీఆర్ పథకాలు బాగానే ఉన్నాయి. కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, రైతు బంధు, రైతు బీమా, ఈ యొక్క పథకాలలో కేసీఆర్ చాలా ముందుకెళ్ళిపోతుంది. అందుకనే జనం అంతా కేసీఆర్ ఎమ్మడే ఉంది, కేసీఆర్కే ఓటేస్తానని బరాబరు చెప్తారు ప్రచారం. ముఖ్యంగా మునుగోడు నియోజకవర్గాన్ని తీసుకుంటే అభివృద్ధికి సహకరించలేదనే అంటున్నారు మీరు, మీకు దీని మీద ఎట్లాంటి ఉద్దేశాలు? కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యే కాకపోతే ఒకరోజు వచ్చి చౌడపల్లి మండలంలో మీటింగ్ అన్న పెట్టాలి, లేదంటే ఏదైనా ఒక ధర్నా చేసా ఏదో ఒక రూపంగా నిధులు తెచ్చుకునే అవకాశం కల్పించుకోవాలి ఆయన. ఆ విధంగా కల్పించుకోకపోవడమే ఆయన దౌర్భాగ్యం.
ఖచ్చితంగా కారు కొడుతూ ఓటేస్తాం, కూసుకుంట్ల పవాకర్ రెడ్డిని గెలిపిస్తాం. ఈ బై ఎలక్షన్ వచ్చింది కదా, ఈ ఎలక్షన్లో ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నాను? నేను కూసుకుంట్ల పవాకర్ రెడ్డి గారికి వేద్దాం అనుకుంటున్నాను. ఎందుకని రాజగోపాల్ అభివృద్ధి ఎట్లా ఏం చేయలేదా, ఎందుకని వేద్దాం? ఆయన అభివృద్ధి ఏం చేయలేదు, మా ఊరిని దత్తత తీసుకుంటున్నాడు. వచ్చిండు ప్రచారం ఫస్ట్ ఎన్నికల్లో ఉన్న ఎన్నికలలో వచ్చిండు, వచ్చిండు ఊరిని దత్తత తీసుకుంటా, మీకు ఏ సమస్య ఉన్నా తీరుస్తా అన్నాడు. ఆయన గెలిచిండు, గెలిచి ఒక్కసారి గిట మా ఊరిలో ఒక అడుగు గిట పెట్టలేదు ఇంతవరకు. ఇంకా 3.5 ఏళ్ళు అవుతుంది, ఇంతవరకు అడుగు పెట్టలేదు ఆయన. మామూలుగా రాజగోపాల్ రెడ్డి అభివృద్ధి విషయంలో ఆయన ఏం పట్టించుకోలేదు అనుకుంటున్నారా? ఎందుకు ప్రభుత్వం సహకరించలేదా, ఆయన పట్టించుకోలేదు అనుకుంటారు? ప్రభుత్వము ఆల్రెడీ ప్రభుత్వం ఉంది, ఒక ఆయన ఎమ్మెల్యే, ఈయన ఎమ్మెల్యే వాళ్ళు కొట్లాడి తీసుకురావచ్చు నిధులు, నిధులు తీసుకురావాలి, కొట్లాడాలి కదా. ఒక ఎమ్మెల్యే అయినప్పుడు కొట్లాడాలి, కొట్లాడి తీసుకురావాలి నిధులు, నిధులు తీసుకొచ్చి చేయాలి ప్రజలకు. నేను నమ్మి ఓటేసిన ప్రజలకు చేయాలి, చేయకపోయినా ఒక ఊరికి వచ్చి ఒక దత్త తీసుకుంటున్న ఊరికి అన్న రావాలి. సొంత డబ్బులతో చేస్తున్నాడు, చేయకపోయినా రాకపోయినా ఊరికైనా వచ్చి ఒక దేవులమ్మ నగరం దత్త తీసుకుంటున్నావు, ఆ ఊరికన్నా వచ్చి ఒకసారి 2-3 సార్లు అన్నా కనిపడినా కనపడిపోవాలి కదా. ఒకసారి గిట్ట రాలేదు, ఇంతవరకు రాలేదు ఆయన, ఒక్కసారి గిట్ట రాలేదు. ఇదివరకు 4 సంవత్సరాలు గెలిచిన సందర్భంలో ఎప్పుడు కూడా ఊర్లో మట్టించుకోలేదు, ఒక్కసారి గిట్ట ఇంకా ఊర్లోకి రాలేదు. నిన్న వచ్చిండు ప్రచారం కోసం, నిన్న వచ్చిండు, ఎప్పుడు రాలేదు. వ్యక్తిగతంగా చూసుకుంటే కాంగ్రెస్ పరంగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి ఓటేస్తావా, లేదంటే టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ముఖం చూసి ఓటేద్దాం? నేను కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారి ముఖం చూసేస్తాను. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఎందుకు నచ్చింది, ఏం చేసింది? ఎందుకంటే ఆయన గత ఎమ్మెల్యే గెలిచినప్పుడు, మొన్న ఓడిపోయినప్పుడు కూడా ఆయన ప్రతిసారి ప్రతి వారానికైనా ఒక నెలకు ఒకసారి అయినా మా ఊరికి వచ్చిపోయి సమస్యలు, వాళ్ళని చనిపోయినా కానీ వాళ్ళకి ఆర్థిక సహాయం, ఆర్థిక పరంగా వాళ్ళకి కొంచెం సహాయం చేసిపోతాడు. వాళ్ళన్న చిన్న సమస్య ఉన్నా కానీ మేము వెళ్తాము, మనం మంచిగా రిసీవ్ చేసుకుంటాడు. ఉన్నా లేకున్నా మొన్న ఓడిపోయినా కానీ పదవికి ఏం సంబంధం లేదు, పోయినా కానీ మేము మా డైరెక్ట్ మా ఊర్లో మాకు పేరు పెట్టి మమ్మల్ని పిలుస్తాడు, మంచిగా మాకు ఏ సమస్య ఉన్నా కానీ మాకు తీరుస్తాడు. బై ఎలక్షన్ వచ్చింది కదా, ఓటు ఎవరికి? కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి. ఎందుకు రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తిగతంగా మంచివాడని చాలా మంది గెలిపించారు కదా, ఎందుకు మళ్ళీ టీఆర్ఎస్? ఇప్పుడు ప్రజలకు అనేది ఇప్పుడు కేసీఆర్ ఇచ్చే పథకాలు ప్రతి ఒక్కరికి జరుగుతున్నాయి. ఆ విధంగా చూసుకుంటే తెలంగాణ రాకముందుకు ఆంధ్రోళ్ళు చాలా లాక్కు వెళ్ళిపోయారు తెలంగాణకి. తెలంగాణ కావాలని కొట్లాడుకున్నాం, తెలంగాణ వచ్చింది, కేసీఆర్ తెచ్చిండు, కేసీఆర్కే ఓటేస్తాం, రేపు కేసీఆర్కి వేస్తాం, ఇవాళ కూసుకున్న ప్రభాకర్ రెడ్డికి ఓటేస్తాం. ఓకే, కేసీఆర్ పథకాలు మీకు ఏమేమి వచ్చినాయి, మీరు మీ ఊర్లో ఎంతమంది లబ్ధి పొందిరారు? గొర్రెలు ఇప్పుడు గొర్రెలోనికి వచ్చినాయి యాదవులందరికీ, మేము కూడా యాదవే. గొర్రెలు వచ్చినాయి, రైతు బంధు వస్తుంది, రైతు బీమా వస్తుంది, అకౌంట్లోనే వేస్తారు. ఇప్పుడు పింఛన్లు కూడా చాలా వస్తుంది, పింఛన్లు కూడా వస్తున్నాయి. వ్యక్తిగతంగా చూస్తే రాజగోపాల్ రెడ్డికి ఉన్న కూసుకున్న ప్రభాకర్ చూస్తే వ్యక్తిగతమైన దీంట్లో ఎవరికి మీరు పెద్దపీట వేస్తారు? కూసుకున్న ప్రభాకర్ రెడ్డికి వేస్తాం ఖచ్చితంగా, కూసుకున్న ప్రభాకర్ రెడ్డి గెలుస్తాడు, ఒక కనీసం 20,000 మెజారిటీతో గెలుస్తాడు. థ్యాంక్ యూ. ఇప్పుడు బై ఎలక్షన్లలో ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నాను? కేబీఆర్ ప్రభాకర్ రెడ్డికి. ప్రభాకర్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ? టీఆర్ఎస్ పార్టీ. ఎందుకని, ఏం నచ్చింది టీఆర్ఎస్ పార్టీ? రైతులకు రైతు భూమి ఇస్తుండు, రైతు బాంధు ఇస్తుండు, గొర్రెలకు అకౌంట్లో పైసలు ఇస్తున్నాడు. ఫస్ట్ ఎలక్షన్లో ప్రభాకర్ రెడ్డి ఎంతో డెవలప్ చేసిండు ఊళ్ళలో, గ్రామాలలో కానీ. మొన్న రాజగోపాల్ రెడ్డి కాబట్టి ఏం చేయలేదు 3 ఏళ్ళలో, ఇప్పుడు కూడా ఆయనే గెలుస్తారు. ప్రభాకర్ రెడ్డి ఎంతో డెవలప్ చేస్తాడు మునుగోడిని. ప్రభాకర్ రెడ్డి ఇంతకుముందు డెవలప్ చేసిండు, టీఆర్ఎస్లో ఉన్నప్పుడు గెలిచి డెవలప్ చేసి, అవును, తర్వాత రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ నుండి గెలిచిండు కాబట్టి కేసీఆర్ ప్రభుత్వమే సహకరించలేదు కాబట్టి అభివృద్ధి చేయలేకపోయినాం అనేది ఆయన వాళ్ళ వర్గం చెప్తున్నారు. దాన్ని నువ్వు రాజీనామా చేసిండు, రాజీనామా చేసి టీఆర్ఎస్లో రావాలి, బీజేపీలో ఎందుకు వెళ్ళు? ఇప్పుడు ఎక్కడి నుంచి నిధులు చేస్తాడు? కేంద్రంలో అధికార పార్టీ ఏమన్నా బీజేపీయా? ఇప్పుడు ఎక్కడి నుంచి నిర్ణయం తీసుకున్నాం? తప్పు నిర్ణయం తీసుకున్నాం. అభివృద్ధి కావాలనుకుంటే టీఆర్ఎస్కి రావాల్సింది. ఇప్పుడు ఎక్కడి నుంచి తెచ్చి నిధులు చేస్తాడు? మీరు కూడా ఆలోచించండి, ప్రజలు కూడా ఆలోచించాలి. ప్రభుత్వం లేడు కదా, ఎక్కడి నుంచి చేస్తారు? అవును, కేంద్రంలో అయితే, అధికారంలో అయితే ఇప్పుడు బీజేపీ అయితే లేదు, కేంద్రం నుంచి తెస్తాడా తేలేడు. ఒకవేళ ఆయన మునుగోడు అభివృద్ధి కోసం అభివృద్ధి చేయాలనుకుంటే టీఆర్ఎస్లోకి రావాల్సింది. ఇంతకుముందు 4 సార్లు గెలిచింది కదా, ఇదే రాజగోపాల్ రెడ్డి 4 సార్లు గెలిచినప్పుడు ప్రజలు ఏమనుకొని ఓటేసారు అంట? అభివృద్ధి చేస్తాడనుకునే వేసారు. కానీ వస్తాడా రాజగోపాల్ రెడ్డి ఊర్లో తిరుగుతాడు? ఎలక్షన్లప్పుడు ఒకసారి ప్రచారానికి వచ్చిండు మా ఊరికి, మా ఊరు దేవులమ్మ నగరం, ఆ ఊరికి ఒకసారి వచ్చిండు, మొన్న నిన్న వచ్చిండు, నిన్న
ప్రజెంట్ ప్రజారంగంలో మూడున్నర నుంచి ఒకనాడు వచ్చి మరి ఊరు ఎట్టున్నాయో కానీ ఎప్పుడు కూడా రాలేదు. ఊరు దత్త తీసుకుంటా అన్నాడు, ఎన్నో చేసిండు, కనీసం ఒక రోజు కూడా రాలేదు ఊరికి.